ఎందుకవుతుంది, రాజకీయం ఎందుకు అవుతుంది? అది వాళ్ళు వ్యూహాత్మక పొరపాటు, కానీ అది వ్యూహాత్మక, మీకు కమ్యూనిస్ట్ భాషలో ఉంటది, ఏదైనా ఒక పిచ్చి నిర్ణయం తీసుకునేటప్పుడు వ్యూహాత్మక ఎత్తుగడ అంటారు. అయిపోయిన తర్వాత ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం అంటారు, ఆ తర్వాత చారిత్రక తప్పిదం అంటారు. ఇప్పుడు వ్యూహాత్మక ఎత్తుగడ అనుకుంటున్నారు వాళ్ళు, అది భవిష్యత్తులో చారిత్రక తప్పిదం అని తెలుసుకుంటారు. కానీ జనసేనకి ఇది ఒక సంప్రదాయంగా మారిపోతుంది. అంటే మొదటి నుంచి కూడా ఎన్నికలు అంటే ఫస్టే అసలు పార్టీ పెట్టినప్పుడే అసలు నేను ఎన్నికల్లో దిగిన తర్వాత చూద్దామని అప్పుడే ఫస్ట్ ఒక వాయిదా. తర్వాత ప్రతిసారి మొన్న కూడా బద్వేలు విషయంలో అనుకుంటా, ముందే ఈయన ప్రకటన చేశాడు నేను డ్రాపు అని, తర్వాత భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగింది. అంటే మన తిరుపతిలో కూడా అంతే, ఓకే పొత్తులో ఉన్నంత మాత్రాన నిజంగా డ్రాప్ అనుకుంటే బీజేపీ కూడా అక్కడ పోటీ చేయకూడదు. ఒకవేళ పొత్తు ధర్మం ప్రకారం చూసుకుంటే ఈయన డ్రాప్ అవుతున్నాడు, వాళ్ళు బరిలోకి దిగుతున్నారు, ఇక్కడ కూడా ఈయన డ్రాప్ అన్నాడు, వీళ్ళు బరిలోకి దిగుతున్నారు. అంటే ముందు ఆ గాంభీర్యం ఎన్నికలు వచ్చే టైంకి మాత్రం నిజంగా సేఫ్ గేమ్ అనుకోవాలా దాన్ని, లేదంటే ధైర్యం సరిపోవట్లేదా? నిజంగా ఇదే కంటిన్యూ అయితే ఇంక రేపు 24 ఎన్నికలకి ఏం ధైర్యం చేస్తారు? ఆ మాట అంటే అభిమానులు ఒప్పుకోరు, మా వాడి ధైర్యం ముందు చంద్రబాబు ఎంత జగన్ ఎంత అంటారు. అంటే ఒప్పుకోకపోయినా చర్చ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్, అది సీరియస్ పొలిటీషియన్ గా తను వ్యవహరించట్లేదు. అదేమంటే పాలిటిక్స్ దశా దిశ మారుస్తానంటాడు. దశా దిశ మార్చాలి, పోటీ చేస్తూ మార్చాలి, కానీ పోటీ చేయకుండా మార్చలేం. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది చూడండి, కొట్టిన తర్వాత శాంతి గురించి మాట్లాడితే, అంటే శక్తివంతుడు శాంతి గురించి మాట్లాడితే బాగుంటుంది. అమెరికా అణ్వ ఇది భారతదేశం అణ్వస్త్ర పరీక్షలకు ముందు 100 చెప్పింది, పాకిస్తాన్ టెర్రరిస్టరా, పాకిస్తాన్ టెర్రరిస్టరా చూడని చెప్పి. నువ్వు నాటకాలు ఆడుతున్నావులే కాశ్మీర్లో మీరు లాక్కున్నారంట కదా పాకిస్తాన్ చెప్తుంది కదా అన్న. అణ్వస్త్రాల్ని ఎవడూ 10 సహాయం చేయకుండా మనమే తయారు చేసాం. ఇవాళ మనం నెంబర్ 1 అయ్యాం. ఇవాళ మనం చెప్పింది మూసుకుని ఉంటుంది ప్రపంచం. మన శక్తిని ప్రదర్శించాకంటది ఎప్పుడైనా సరే. ఆ విషయం పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి, నీ శక్తిని ప్రదర్శించి మాట్లాడు. ఆ శక్తి జనం రోడ్డు మీదకి రావడం కాదు, చిరంజీవికి వచ్చిన జనంతో కంపేర్ చేస్తే ఇంకెవడికి రాలా. ఎన్టీఆర్కి వచ్చారంటారు కానీ నాకు తెలియదు, నేను చూసినటువంటి హయ్యెస్ట్ జనాభాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్టీఆర్ అప్పుడు మనం రోడ్ల మీద తిరిగినట్లేదు. కానీ ఇందిరాగాంధీ చనిపోయే ముందు గుంటూరు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఇక్కడ స్టేడియం మన బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో పెట్టినప్పుడు చూశాను, అప్పుడే నేను అంత జనం ఉంటారా అని చూసిన రోజు చిన్నప్పుడు. ఇందిరాగాంధీ వస్తే మొత్తం రోడ్లన్నీ నిండిపోయి, మేము పాత గుంటూరు నుంచి నడుచుకుంటూ వస్తే మా అమ్మ అప్పుడు లేడీస్ అందరూ రాజకీయాలు తెలవదు, ఇందిరాగాంధీని చూడాలి అది వచ్చి క్యూ లైన్ లో నుంచి ఆవిడ కూడా అందరికి ఇట్లా చేయిస్తా ఉండేది. అప్పుడు నాకు చేతికి కూడా అమ్మమ్మ అందిస్తే తొలి మహిళా ప్రధాని అది ఒక ఇది, దాంతో మా అమ్మ అట్లా చేయి ఎత్తి పట్టుకుంటే చేయి.